గురువులు కేశనాథ్ గారు పాలన చేశారనే మాట వింటేనే బాధగా ఉంది. ఎందుకంటే మహానుభావుల వారికి మరణం లేదు. ఎన్ని కోట్ల అమ్మాలు సంపాదించుకున్న ప్రతి ఒక్కరిలోనే వారు ఉంటారు. వారి సినిమాలు చూసి పెరిగాం మేమందరం. కృష్ణరాజు గారు ఎన్నో సార్లు గుర్తు చేసుకునేవారు. నాకు ఏమైనా కొంచెం డ్రెస్ అనిపించి లేదంటే నేను ఆ శంకరాభరణం సాంగ్ పెట్టుకొని రిలాక్స్ అయ్యేవాడిని. అంత అద్భుతమైన సాంగ్స్ అవి అని చెప్పేవారు. అయితే శంకరాభరణాన్ని కృష్ణరాజు గారు సౌమ్యాజులు గారు క్యారెక్టర్ కృష్ణరాజు గారు మీరు వేస్తారా అని అడగడం జరిగిందంట కృష్ణరాజు గారు. అప్పటికే నేను అందరూ రెబల్ స్టార్ అంటున్నారు కదా క్యారెక్టర్ నేను వేస్తే మీకు అంత న్యాయం చేయలేనేమో అని అంటే అప్పుడు సౌమ్యాజులు గారికి అవకాశం దక్కడం ఆయనకి అదృష్టం దక్కింది. అయితే కృష్ణనాథ్ గారితో కృష్ణనాథ్ గారితో ఎంత అనుబంధం అంటే కృష్ణరాజు గారు అక్కడ ఆయన దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. తర్వాత ఏమో గామా అవార్డ్స్ అక్కడ దుబాయ్లో ఇచ్చినప్పుడు కూడా కృష్ణరాజు గారికి కృష్ణనాథ్ గారికి కూడా వారు సన్మానం చేయడం జరిగింది. అక్కడికి కూడా వెళ్ళాము. అయితే స్టేజ్ మీద అక్కడ విశ్వనాథ్ గారు ఒక మాట అనడం జరిగింది. ఈ అందరూ మాకు సన్మానాలు చేస్తారు, మాకు చాలా ఆనందం, కానీ ఆనందం పంచుకొని అన్నప్పుడు మీరు కొంచెం ఎర్లీగా ఇవ్వాలి మాకు ఎంజాయ్ చేయాలి అంటే బట్టతలు వచ్చాక బంగారు దుబాయ్ ఇస్తే ఏంటి లాభం మాకు అని ఆయన చమత్కారంగా మాట్లాడడం జరిగింది అక్కడ. అలాగే కృష్ణనాథ్ గారు ఒక 6-7 months, 8 months బ్యాక్ నేను విశ్వనాథ్ గారు చూసిరా నువ్వు వెళ్ళి అని కృష్ణనాథ్ గారు నన్ను వీళ్ళ ఇంటికి పంపించడం నేను వచ్చి వారిని చూసి ఎలా ఉన్నారు ఏంటి కృష్ణనాథ్ గారు మమ్మల్ని అడగమన్నారు అంటే బాగున్నానమ్మా ఏంటమ్మా ఫుడ్ తినలేకపోతున్నాను నాకు స్వీట్ ఇష్టం వీళ్ళు పెట్టట్లేదు అంటే అప్పుడు నాకు మాట అనలేదు తాటి బెల్లం ఇత బెల్లం అని దొరుకుతుంది మన కాదురువల్లి గారు చెప్పారు దాంతో స్వీట్ కృష్ణనాథ్ గారు రోజు తింటారు మీరు తింటే అసలు మీకు ఏం కాదు షుగర్ పెరగదు అని అంటే అలాగే అమ్మా అయితే నేను తప్పకుండా నాకు పంపించాలంటే నేను ఇంటికి వెళ్ళి ఆ స్వీట్ చేసి పంపితే అది ఎంతో బాగుందని అప్పటి నుంచి కూడా నేను ఇంటి దగ్గర నుంచి పంపించడం జరిగింది ఆ తాటిపల్లి అది తిని కృష్ణరాజు గారు ఫోన్ చేసి మీ ఆవిడ స్వీట్ తెచ్చింది చాలా బాగుందయ్యా మీకేం కాదు కృష్ణరాజు గారు అది అసలు షుగర్ పెరగదు మీరు రోజు తినండి ఆయన ఎంత హ్యాపీగా రోజు ఆ స్వీట్ తినేవారు కోడలు గౌరీ గారు కూడా చేసి పెట్టేవారంట ఆ తాటి బెల్లంతో స్వీట్ తర్వాత కాదురువల్లి గారు కృష్ణరాజు గారు అంటే అభిమానం ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళరు ఓన్లీ కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చారు కాదురువల్లి గారు ఆయన అభిమానిగా వచ్చి కొన్ని హోమియోపతి మందులు ఇచ్చేవారు కృష్ణరాజు గారు అలాగే విశ్వనాథ్ గారిని కూడా మీరు వెళ్ళి చూడాలి ఒకసారి అంటే ఒక వచ్చి చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయనకు కూడా కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది కాదురువల్లి ఆయన అంతమందితోనో చెప్పడం జరిగేది కృష్ణరాజు గారు బాగా నాకు స్వీట్ పంపించారు కృష్ణరాజు గారు ఏమో కాదురువల్లి గారు నా దగ్గర పంపించారు నన్ను చూడమని ఆయన అభిమానం అది అలా ఉండేది వారి అభిమానం మా మీద మాకు వారి మీదన సో ఇండస్ట్రీలో కృష్ణరాజు గారు వీరందరూ పోయారు అనడం కన్నా వీరంతా మనతోనే ఉన్నారు అని భావిస్తూ మనం బతుకుతూనే మనం ఆనందంగా ఉంటాం వీరందరూ ప్రాసెస్లో మన అందరికీ ఎప్పుడు ఉంటాయి